సో మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీ గురించి మాట్లాడదాం. అట్లయితే మరి ఆయననేమో నేను హ్యాట్రిక్ కొడితే ఈసారి పక్కా అంటున్నారు సతీష్ గారు. మీరేమో లేదు అది ఉదరదు అదంతా నడవదు ఆయనకి ఇక్కడ ఓటే లేదు నేనే గెలుస్తా అంటున్నారు. ఏం జరగబోతుందని మీ అంచనా? సతీష్ బాబు సంఖ్యకి ఎత్తుకుంటే ఎక్కడ కింది దిగితే నడవరని చెప్పిన కదా. పదేళ్ళలో ఏం చేసినో చెప్పమంటున్నా. ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చినవా, ఒక గౌరవేలు ప్రాజెక్టు కట్టినవా, గడ్డిపల్లి ప్రాజెక్టు కట్టినవా, దేవాదర నీళ్లు తెచ్చినవా, వరద కాలువ నీళ్ళు తీసుకొచ్చి తిగురుబాండు సైదాపూర్కి ఏమైనా నీళ్ళు ఇవ్వగలిగినవా, ఒక ప్రొఫెషనల్ కాలేజ్ తీసుకొచ్చినవా, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినవా, ఏం చేసినావు? ఒక ఎల్లమ్మ చెరువు అనే పెద్ద చెరువు ఉంటుంది, దీని ముందర సిద్ధిపేట కొబ్బరి చెరువు గింత ఈ మొత్తం చేయొద్దుంటుంది. ఆ చిరిగి నేల మందాం అదే అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఇది లేదు. అన్నిటికంటే ఎక్కువ ఇఫ్ యు ఆర్ ఎఫిషియెంట్, మీరు సమర్థులైతే మిమ్మల్ని నేను దత్తా తీసుకునే అవసరం లేదు కదా. నాకు ఒక చిన్న ఎవరికైనా ఉసిరావు ప్రజలకు అర్థం కావాల్సింది. కేసీఆర్ గారికి కొంచెం దగ్గర కాబట్టి ఏదో ఒకటి తెచ్చుకుంటారు రేపు ఎల్లుండో అని కొందరు అంటారు. మరి తెచ్చుకుంటారు అంటారు అమ్మా? పదేళ్ళు ఇప్పుడు తంతేలు ఏమైనా ఉండడం గిచ్చు తెలిస్తారా? పదేళ్ళ ఎమ్మెల్యే, పదేళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలవాలంటే రాష్ట్రం మొత్తం ఇబ్బంది. కానీ ముఖ్యమంత్రి వచ్చి ఎమ్మెల్యే ఇంటో అంటాడు, ఏం తాగుతాడో, ఏం తింటాడో, ఏం చేస్తాడో అన్నీ నాకు తెలుసు. నా నియోజకవర్గానికి సమస్య ఉందని చెప్పచ్చు కదా. పదేళ్ళలో చెప్పలే కదను. చాలా నిన్ననే ఉన్న హరీష్ రావు గారు 12 వచ్చారు. వచ్చేమంటాడు నేను దత్తత తీసుకుంటా అంటే నువ్వు అనాలవే కదా. యు ఆర్ ఆర్ఫాన్. సతీష్ గారిని గెలిపిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అంతా నా బాధ్యత. నీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టచ్చు ఇక్కడ చేసుకుంటున్నావు అంటే నువ్వు ఆర్ఫాన్ కిందనే లెక్క కదా. ఆ ఆర్ఫాన్ మాకెందుకు? ప్రతినిధి దమ్మున్నాడు కావాలి కదా, ఈ నియోజకవర్గ పేరు గౌరవం కాబట్టాడు కావాలి కదా. ఊకే పోయి నేను వచ్చే నీళ్ళు ఎందుకు తాగాలి? ఆయన అక్కడ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ నేను దత్తత తీసుకుంటా అభివృద్ధి బాధ్యత నాది అని అంటే అసమర్థుల కింద లెక్క కదా. మీరు చెప్పు. అయితే మీ దగ్గర బాగా పైసలు ఉన్నాయి అన్నమాట. అయితే మీ దగ్గర బాగా పైసలు ఉన్నాయి అన్నమాట. పైసలు డబ్బు ముచ్చట తీయలే. దమ్ము అన్నారా? దమ్ము ఉన్నాడు కావాలంటున్నా. డబ్బు సతీష్ బాబు దగ్గర నా దగ్గర ఇక్కడ తల్లి అంతే అంటారా? నేను పేదోడి కాదు, పేదోడి కాదు, గుండెల ప్రేమ. ఆయన కన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు కదా సార్. ఆయన రాజకీయంతో డబ్బు సంపాదిస్తారని కూడా పొరపాటు. ఆయన కాలేజీలు ఉన్నాయి, తా పివి నరసింహరావు గారి జమా నుంచి రామ్టెక్లో కాలేజ్ ఉన్నది. మరి ఇక్కడ ఒక కాలేజీ కూడా పెట్టలే. ఆయన అన్నేదో అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా డబ్బుకు సంబంధించిన ప్రస్తావన లేదు ఈ నియోజకవర్గంలో. పాపం ప్రజలు అటువంటి వాళ్ళు కానే కాదు. నెంబర్ టూ నేనేమంటున్నా, డబ్బుకు సంబంధించి ఇష్యూ వస్తే ఈజ్ అ నియో రిచ్. ఐఎమ్ రిచ్ మేబీ, ఈజ్ అ నియో రిచ్. ఓకే, నా పేదోని కాదంటున్నాను. నాకేం నేను పేదోని కాదు, నాకు సంబంధించి బుక్కలు అన్నం పెట్టగలిగే తాగత ఉంది. కానీ ఆయనే నియో రిచ్. ఓకే, అంటే దుబా నీళ్ళను నిధులను నీళ్ళ అంటే ఆయన ఆర్థిక వనరు నీళ్ళ లెక్క ఖర్చు చేస్తున్నాడు. చూస్తున్నాం కదా మేము.